హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం రైతు బంధు పైసలు వచ్చినాయి. ఇక్కడ 10వ విడత రైతు బంధు నిధుల జమషూరు. తొలి రోజు ఎకరం ఉన్న వారికి సహాయం 22.45 లక్షల మందికి 758.19 కోట్లు. కేసీఆర్ చిత్రపటాలకు రైతుల క్షీరాభిషేకం. ఇక్కడ 10వ విడత రైతు బంధు సంబంధించినటువంటి మొదటి రోజు అయినటువంటి రోజు ఈరోజు. మొదటి రోజున ఇక్కడ బుధవారం రోజు 758 కోట్ల రూపాయలతోటి ఎకరం లోపు ఉన్నవారికి కానీ డబ్బులు జమ చేయడం జరిగింది. ఇక్కడ వివరాలు చూసినట్టయితే యాసంగి సీజన్కు సంబంధించి రైతు బంధు పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో వేసిందండి. ఇక్కడ చూస్తున్నాం ఎకరానికి 5,000 చొప్పున వేసింది. ఇప్పుడు ఇంతకుముందు 9 విడతలుగా అందించారు. ఇక్కడ 10వ విడత కూడా నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 10వ విడతతో కలుపుకొని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి రైతు బంధు సహాయం చూసినట్లైతే 65,559.28 కోట్ల రైతు బంధు పథకానికి వెచ్చించినట్టు తెలుస్తుంది. పెట్టుబడి సహాయం ఇంత పెద్ద మొత్తంలో అందజేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే కావడం విశేషం. 6 కాలం శ్రమించి పనిచేస్తున్నటువంటి రైతులకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రైతు బంధు సహాయాన్ని అందజేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మంత్రి గారి స్టేట్మెంట్ కూడా చూస్తున్నాం. సకాలంలో రైతు బంధు సాయం, యాసంగి సీజన్ రైతు బంధు నగదు జమ కావడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. తొలి రోజు ఎకరం లోపు వారికి అందించాం. ఎకరం రోజుకు ఎకరం చొప్పున పెంచుకుంటూ అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తాం. 10వ విడత రైతు బంధు పథకం కింద 70.54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందనేటువంటిది ఇక్కడ తెలియజేస్తున్నారు. పెట్టుబడి సాయం పంటల కొనుగోలు, రైతుల బీమా తదితర వాటితో రాష్ట్రంలో పంటల సగం అనూహ్యంగా పెరిగిందని ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ కేసీఆర్ కళ నిజమవుతున్నది అనేటువంటిది ఎమ్మెల్సీ కవిత గారు కూడా స్టేట్మెంట్ చూస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంబరాలు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రైతులు కూడా ఇచ్చారు. రైతు బాంధవుడు కేసీఆర్ అప్పుల కోసం తిరిగే బాధ లేదన్నాడు. తెలంగాణ రైతు రాజ్యం అని ఇక్కడ చూసాం. ఇక్కడ మొదటి రోజు ఎంతమందికి పడిందంటే 22.45 లక్షల మందికి పడిందండి. ఇక్కడ మొత్తం మొదటి రోజు పడ్డాడు అమౌంట్ 758 కోట్ల రూపాయలు. 12.14 లక్షల ఎకరాలకు ఈ అమౌంట్ పడటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోలకు అప్డేట్స్కు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం. 2వ రోజు ఎంత పడుతుంది, ఎంతమందికి పడుతుంది అనేటువంటిది అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.